కార్యక్రమంలో ఏపీ టీడీపీ అచ్చెన్ నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కలెక్టర్లకి ఆఫీసర్లకి ఏం జగన్మోహన్ రెడ్డి, నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మనం ఈ రాష్ట్రంలో ట్రాన్స్ఫర్లు చూసాం, ఎవరికి? ఎంఆర్ఓలకి, ఎండిఓలకి, కలెక్టర్లకి, ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు చూసాం. ఫస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడైనా ఉందా ప్రజలంటే అంత పనికిమాని వాళ్ళ కనిపిస్తున్నారా? నువ్వు ఏది చేస్తే దాన్ని అమలు చేస్తారని అనుకుంటున్నావా? నీ మతమేంటి? నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు అంటున్నావు. 37 మందికి ట్రాన్స్ఫర్లు చేశాడు, 37 మందికి. అందులో 25 మంది మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వాళ్ళే అమాయకులా? ఇప్పుడే పూతలపట్టు ఎమ్మెల్యే గురించి చెప్పాడు మా సోదరుడు. పూతలపట్టు ఎమ్మెల్యే ఆయన చేసిన తప్పేంటి? పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చున్నాడు, పెద్దిరెడ్డి సంతకం పెట్టమంటే సంతకం పెట్టాడు, పెద్దిరెడ్డి లెగిసి దండం పెట్టమంటే దండం పెట్టాడు. 4.5 సంవత్సరాలు పెద్దిరెడ్డి చెప్పిందంతా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి పరుడని, ఆయన మీద రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని, ఒక దళితుడికి నువ్వు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా ఏం? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజమైనటువంటి నాయకుడు అయితే పెద్దిరెడ్డి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో మీకు తెలుసు, వారి కుమారుడి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో తెలుసు. ఈరోజు పెద్దిరెడ్డి కుమారుడు పార్లమెంట్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. నోటికి గుడ్డ కట్టుకుంటాడు తప్ప ఒక్కరోజైనా పార్లమెంటులో మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడినటువంటి వారికి డబ్బు సీట్లు ఇస్తావు. వైసీపీలో ఉన్నటువంటి నీ కమ్యూనిటీ చెందినటువంటి వారసులకు సీట్లు ఇస్తావు, కానీ మా బీసీలకి నోరు లేదు, మా ఎస్సీలకి నోరు లేదు, మా ఎస్టీలకి నోరు లేదని మమ్మల్ని ఈ రకంగా హింస పెడుతున్నావే. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, రేపు 2024 ఎలక్షన్లలో అచ్చెన్ నాయుడు సంవత్సరం నుంచి చెప్తున్నాడు, నేను చెప్తే మీరు నమ్మలేదు, ఈయనకి పెద్ద నోరుంది, మైకు పట్టుకుంటే మాట్లాడతాడని చాలా మంది ఎగతాళి చేశారు. 160 స్థానాలు, దానికి 1 2 ఎక్కువ వస్తాయి తప్ప తగ్గినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు, అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నలిగిపోయారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు అవకాశం వస్తుంది కర్ర కాల్చి జగన్మోహన్ రెడ్డికి వాత పెట్టాలని, ఎప్పుడు అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డిని, వారి వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 1-2 చాలా మంది మాట్లాడాలి. 75,000 కోట్లు సబ్ప్లాన్ నిధులుంటే దాన్ని మొత్తం ఎత్తేసాడు. నేను ఆదరణ బీసీ మంత్రిగా పెట్టాను. ఎంత నికృష్టుడంటే ఈ మాట అనకూడదు. నువ్వు ఒక పైసా ఇవ్వక్కర్లేదు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 145 కులాలకి ఎగ్జిబిషన్లు పెట్టి మీకు ఏ అవసరం ఉందో, మీ వృత్తికి ఏది ఉపయోగపడుతుందో, మీకు కావలసిన కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోండి అని రూపాయి విలువ చేస్తే 10 పైసలు కట్టి 90 పైసలు చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చాడు. సామాన్లు కొన్నాం, కొని ప్రతి నియోజకవర్గంలో గోడౌన్ల వరకు పంపించాం. ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది, పంపిణీ చేయలేకపోయాం. ఏం జగన్మోహన్ రెడ్డి, నా బీసీలు అంటున్నావే, ఒక పైసా నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదే. చంద్రబాబు నాయుడు కొన్నటువంటి ఆదరణ పరికరాలు గోడౌన్స్ లో ఉండి
తుప్పి పట్టుపోతున్న ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి మనస్సు కలిగినటువంటి నువ్వు మా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మనం నిలదొక్కుకోవాలంటే మనకి విద్య ఉండాలి, తెలివి ఉండాలి, ఆర్థిక స్తోమత ఉండాలి. అందుకే నేను మంత్రిగా ఉంటే మీరందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ని చంద్రబాబు నాయకత్వంలో ఒకేసారి ఒక నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ తప్పున 175 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్ని పెట్టాం. మత్స్యకారులకి 3 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ నువ్వు మంజూరు చేసావా? పెద్దవాళ్ళే కాదు, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా విదేశాల్లో చదువుకోవాలని విదేశ విద్య పెట్టి 15 లక్షలు ఇచ్చి బయటకు పంపించాం. ఒక్కరికైనా నువ్వు పంపించావా? ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్కి పెద్దవాళ్ళే, డబ్బున్న వాళ్ళే కాదు, పేదవాళ్ళు కూడా